వైపు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కంప్లీట్ గా డ్రగ్స్ ని నిర్మూలించాలని చెప్పని ఉక్కుపాదం మోపుతుంటే కొంతమంది నేతలు కొంతమంది బడా నాయకులు ఈ యొక్క డ్రగ్స్ ర్యాకెట్ ని ప్రోత్సహిస్తూ ఆ పార్టీలు అటెండ్ అవుతారని చెప్పి అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. నిన్న రేట్ జరిగిన ఫామ్ హౌస్ పైన కూడా అనేక కథనాలు, చాలా మంది బడా బడా వ్యక్తులు ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. బండి సంజయ్ గారు మాట్లాడుతూ కూడా ఎవరినో తప్పించే ప్రయత్నం మేము చేసినామని చెప్పి మాట్లాడుతారు, ఈ ప్రభుత్వం చేస్తుందని మాట్లాడతారు. బహుశా వారు మర్చిపోయినామో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాకనే ముఖ్యమంత్రి గారు ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలి, ఎవరిలో ఇన్వాల్వ్ ఉన్నా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నిన్న ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ని కూడా కంప్లీట్ ఎవిడెన్స్ ని కూడా అన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. కఠినంగా వాళ్ళందరినీ కూడా బయటకి ఏదైతే పబ్లిక్ కి చూపించే విధంగా ఎవరు వీళ్ళు ఎన్నుకున్నారో, ఎవరు దీంట్లో పాల్పడ్డారో, ఆడ ఎవరెవరు పాల్గొన్నారో, ఆ పార్టీకి ఎవరెవరు వచ్చిరో కంప్లీట్ ఎవిడెన్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని చెప్పి ఒకవైపు ప్రకటిస్తా ఉంటే హైదరాబాద్ చుట్టూ వారాంతాలు వచ్చిందంటే, శని ఆదివారాలు వచ్చినాయంటే రేవు పార్టీలని, రావుల పార్టీలని, రాజులు యువరాజులంతా కూర్చొని విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకైన్లు ఇతర డ్రగ్స్ తీసుకొని వచ్చి విచ్చలవిడిగా భాగ్యనగరం లోపల డ్రగ్స్ దందా సరఫరా కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ తోటి కుమ్ముక్కు కాకపోతే అయ్యా డీజీపీ జితేందర్ గారు 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ రిలీజ్ చేయాలి. లేట్ చేస్తే మళ్ళీ ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలైతాయి, మళ్ళా మేము పేరు తీసుకుంటే మాకు నోటీసులు ఇస్తాడేమో యువరాజు. ఆలస్యం చేస్తే డీజీపీ గారు మీరు అందులో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల పిల్లల్ని నాయకులని బయటికి పంపించి తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే రాత్రి జరిగిన రేవు పార్టీ, రావుల పార్టీ, జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివరాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి. తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని మైకుల ముందు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు, దొరికిన దొంగలని 100% శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ట్విట్టర్ టిల్లు బావమర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ జరిగినట్టుగా పూర్తి మీడియా ద్వారా సమాచారం వచ్చింది. బయట పూర్తిగా ప్రచారం జరుగుతూ ఉన్నది, పక్క సమాచారం కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి, డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసేటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలి, దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తుల పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలా ఇద్దరు ఒకటే అనే విషయం వాస్తవము. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది, కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుతాం, ఉక్కుపాదం మోస్తాం అంటే కేవలం ట్విట్టర్ టిల్లు కుటుంబానికి స్వేచ్ఛనిచ్చిరా, మీరు డ్రగ్స్ తీసుకున్న స్వేచ్ఛనిచ్చిరా, అదేనా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటే, అదేనా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం అంటే? అనేక సందర్భాల్లో నేను సవాల్ చేసినప్పుడు కూడా శుద్ధ పూసలక్క వివరించిన ట్విట్టర్ టిల్లు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఇలా ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయాన్ని ఇలా ప్రజలు పక్కా నమ్ముతారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి కూడా ఇద్దరు ఒకటే పిలుతారు. ఇప్పటికే ఇంకా అనుమానం కాంగ్రెస్ పార్టీ మీదే, కాబట్టి ఇప్పటి కూడా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. Something is wrong with you. Chenwad farmhouse lo police lu daadulu chestunaru rajakeeyanga kalakalam repindi oka pramukha rajakeeya netaku sambandhinchina bandhuvu farmhouse kavadanto idi marinta hot topic ga marindi ee farmhouse pay daadulu jarigi drugs teeskuntunnattu bayatapaddanto CCTV footage lanu bayata pettalantu BJP netalu demand chestunaru ninditulanu tappinche prayatnam chestunarani BJP neta Raghunandan Rao demand chesaru maravepu kendra mantri Bandi Sanjay kuda నిందితులను తప్పించే ప్రయత్నంలో ఉన్నారని అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చాలని రాజకీయ నేతలు పట్టుబడుతున్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ లో పోలీసుల దాడులు రాజకీయంగా కలకలం రేపింది. ఒక ప్రముఖ రాజకీయ నేతకు సంబంధించిన బంధువు ఫామ్ హౌస్ కావడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫామ్ హౌస్ పై దాడులు జరిగి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు బయటపడడంతో సీసీటీవీ ఫుటేజీలను బయట పెట్టాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిందితులను తప్పించే ప్రయత్నంలో ఉన్నారని అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చాలని రాజకీయ నేతలు పట్టుబడుతున్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.